महబూబ్నగర్ ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రానికి ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. జిల్లా ఆసుపత్రి సమీకృత నూతన కలెక్టరేట్ భవనం పాత కలెక్టరేట్ కార్యాలయం స్థానంలో అతిపెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. వీరన్నపేటలో 100 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని భవిష్యత్తులో టీడీగుట్ట ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. మీ ఇల్లు నుంచి మొదలుకొని మావనా టౌన్ వరకు ఏ కులం గాని ఏ మతం గాని ఏ వ్యక్తి గాని టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధి ఉందని కుటుంబం ఏదైనా ఉందా ఆలోచిస్తుంది. ఇక్కడ ఇట్లా నిమ్మలం కూసుకుంటున్నాడు. ఇక కూసునగానే అది ట్యాంకర్ వచ్చినా నీళ్ళు వచ్చినా నీళ్ళు అయిపోయానా ఉన్నాయా దానికే ఫిగర్, భూ కూడా ఫిగర్ లేదు, నీళ్ళ ఫిగర్ ఉండండి. ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి, కరెంటు పరిస్థితి ఎట్లుంది చూడండి, అభివృద్ధి అనేది చూడండి, మన మైకార్ అంటే విలువ పెరిగిందా తగ్గిందా చూడండి. చాలా మంది వచ్చి మనం పేరు చెప్పి పాలమూరు పేరు మీద అప్పులు చేసిపోయారు, కానీ ఇక్కడ చేసింది ఏం లేదు. ఇలా ఏ ఆఫీస్ అయినా చూడండి, ఇక కలెక్టరేట్ కడుతున్నాం, బ్రహ్మాండమైనటువంటి కలెక్టరేట్ కడుతున్నాం, ఏ ఆఫీస్ కలెక్టరేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఆఫీసులు అన్నీ ఉంటాయి. ఇక రైల్వే స్టేషన్ ఇవ్వాలంటే వీరన్నపేట టీడీ గుట్ట అంటే ఇంకా మరీ కూడా నడుచుకోనట్టుంటుండే వేరు పడేసిన. ఇలా వీరన్నపేటలో చూడండి 100 కోట్లతో మైనార్టీ రిజిస్ట్రేషన్ స్కూల్ కడుతున్నాం, 100 కోట్లతో 20 ఎకరాలు కడుతున్నాం అక్కడ.